చూడరా మన ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం పైగా చుట్టరికం కూడా ఉంది చిన్ననాటి నుంచి స్నేహితం ఎవరికో నువ్వు ఇల్లు అత్తకిచ్చే బదులు నాకే ఇస్తే బెటర్ నా ఉద్దేశం నీ ఉద్దేశం ఏంటి చూడు తెలిసినాడికి ఇల్లు అద్దెకివ్వకూడదురా మనాడే కదా రెంట్ తర్వాత ఇద్దాం వాడేవుడు మొహవాడానికి పోతే నాకు రెంట్ రాదు గట్టిగా చెప్పి ఖాళీ చేద్దామంటే చుట్టరికం అడ్డు వస్తుంది నేనివ్వనరా నా సంగతి తెలిసి ఇవన్నీ నువ్వు అదే నేను చెప్పేది నీ సంగతి నీ పిల్లల సంగతి తెలిసి కూడా నీకు ఇల్లు అద్దెకిచ్చానంటే నాకంటే ఎదవ ఈ ప్రపంచంలో ఎవ్వడం ఉండడం నువ్వు కనుక నాకు ఇల్లు అద్దెకివ్వకపోతే నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది ఆ వచ్చేవాడెవడో నాకంటే నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు మేకమండే పురి వస్తాడు వాడు రెండు హింసలు పెట్టి నరకాన్ని గురిచేసి నిద్ర కూడా లేకుండా చేస్తాడు ఒక ఫ్రెండ్ను అవమానించినందుకు మహానుభావునిగా నేను నీకు ఇచ్చే శాపం ఇదే అదిగో సౌండ్ వచ్చాడు వాడే వెళ్ళు హలో సార్ నా పేరు పటౌడి పటౌడియా ఎస్ మా నాన్నగారు క్రికెట్ ఫ్యాన్ నన్ను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ పేరు పెట్టారు నేను ఏజీ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్ మీ ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉందని కూర్చొని మాట్లాడుకుందాం దుర్గా ఈయన మన పై ఇంటి పోర్షన్ అడగడానికి వచ్చారు నమస్కారం విన్నాను సారీ సారీ అండి మా పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ నన్ను బయటికి ఆడుకుంటామా వెళ్ళండి ఈ మాత్రం దాన్ని అలరని పిలుస్తారా మీరు అయ్యో పాప చాలా మంచి అయిన రా ఉద్ధరించాడు ఆవిడ మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారు వెళ్ళరండి చెప్తున్నారు చెప్తాం అలా కాదు 500 ఎక్కువ చెప్పి తర్వాత తగ్గించండి అదే 4000 సార్ 4000 6000 తీసుకోండి ఏంటి అవునండి 2000 ఎక్కువ ఇస్తున్నాను పర్లేదు తీసుకోండి ఇప్పుడు వాటర్ ఎలక్ట్రిసిటీ ఒక 500 ఎక్స్ట్రా ఇవ్వాలండి ఏం పర్లేదండి 1000 రూపాయలు తీసుకోండి అదేంటండి అవునండి బాగా ఆలోచించి చెప్తున్నాను మీకు తెలుస్తుందిగా సరే మీ ఇష్టం మరి అడ్వాన్స్ ఒక 3 నెలలు 6 నెలలు తీసుకోండి ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తా నీ ఒరిజినల్ పేరే పటౌడియా మీకు అంత బాగా నచ్చిందా లైట్ గా మూసే ఇప్పుడు అంత బానే ఉంది కానండి మీరు వెంటనే ఖాళీ చేస్తంటే మాత్రం కుదరదండి ఒక 2 సంవత్సరాలు అన్న 5 ఏళ్ళు అగ్రిమెంట్ రాసుకుందాం అలాగే ప్రతి సంవత్సరం 10% రెంట్ పెంచుకుందాం ఓకే ఓకే అది ఓకే ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటి లేటు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఏమిటిది మోడర్న్ రాజరా మోటరోలా పేజర్ సార్ ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి ఇది ఎగ్జామ్ హాల్ మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్ కేజీహెచ్ లో చేర్పించావు నేను ఎగ్జామ్ కు వెళ్ళరంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు బీపీ పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్ అందుకనే ఇట్స్ ఓకే మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు పేదరికం తప్ప బట్ వన్ కండిషన్ ఈ ప్యాసర్ ని నా దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్ అలాగే సార్ హలో ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది మీ నోటితోనే చెప్పండి సార్ అలాగే 1A 2C 3B 4D హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది ఎప్పుడు పోతుందో ఏమో సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్ ఓకే ఓకే కూర్చో బాబు 5C 6D 7D 8A లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్ అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా నో ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్ నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్ ఏంటిది కనపడ్డావా కత్తి ఇప్పుడు తిట్టేశావు ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి ఏంటి
సార్ ఇది కనబడ్డవలా గన్ను భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గణిస్తారా భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి నేను గణిస్తే తప్పేమిట్రా ఓహో మీరు ఆరుట్లో వచ్చారా నాకు తెలుసురా నువ్వు చాకు తీశావు నేను గన్ తీశాను ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు కదలకో వద్దు సార్ నా మాట వినండి జేబులో చేయి పెట్టకండి సార్ దెబ్బైపోతారు నేను ముందే చెప్పాను జేబులో చేయి పెట్టకండి సార్ అని మీరే ఉంచుకోండి సార్ అయ్యా మన మోటార్ సైకిల్ కి గుడుగుడు చప్పుడు మరీ తక్కువైందిరా అదేదో రాకెట్ సైలెన్సర్ అంట తగిలించే వరకు సౌండ్ అదర్స్ కదా అలాగే గాడిద కూతురు హార్నట అది కూడా తగిలించేద్దాం అది వద్దులేండి బాబు మనం ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తాం అనుకోండి ఆ శబ్దం ముసలాయి కనపడిందంటే లేని పోని పెంట ఏ నోళ్ళు నొక్కుపోయాయే ఎరా నా ఇనపెట్లో స్విచ్ చేస్తే నోట్ల కట్టించే మిషన్ ఏమనే ఉందనుకున్నారా అసలు డబ్బు ఖర్చు పెట్టడానికి అద్దుబద్దు ఉండక్కర్లేదంటారా పోనీలేండి పాప ఏదో పసివాడు ఏం పసివాడు నీ వల్ల కాదు వాడు అలా తయారైంది ఏంటి నాన్న ఎప్పుడు చూసినా డబ్బు గురించి మాట్లాడతావు నీకు నాకంటే డబ్బే ముఖ్యమైనప్పుడు మరి నన్నెందుకు కన్నావు బుద్ధి లేక నేను కన్నది నా ఆస్తిని కాపాడడానికి కానీ నాశనం చేయడానికి కాదురా ఏంటండి లక్షలు అడిగారా కోట్లు అడిగారా అలా చించుకుంటారంటే పళ్ళు రాలిపోతాయి సగం నీ వల్ల కాదు వాడు నాశనం అయిపోతుంది అయినా ఇది నీ ఆస్తి అంటావేంటి ఇది తాత ఆస్తి తాత ఆస్తి అనుభవించే హక్కు మైనారిటీ తీరడం మనవడికి ఉంది తాత మనుడు సినిమాలో దాసనారాయణ చెప్పాడు కదరా ఏదోలా ఉందండి మరి డాక్టర్ వద్దండి వాడు వచ్చాడంటే ఉన్నది లేదంటాడు లేదు ఉన్నదంటాడు కాసేపు పడుకుంటే అదే సరిపోతుందండి మీరు నా పక్కన ఉంటే చాలుగా రానన్నా రా మీ నాన్నగారు కూడా నీకోసం ఆగారు అరే అవునా ఏమిటో అని చేతస్తాం అఘోరించవులే అత్తలు అమ్ముకున్నా వాళ్ళగా డ్రస్సు నువ్వు అసలు మొలతాడు ఉన్నవాడు ఎవడైనా సర్కస్ లో బఫూలాగా అలాంటి డ్రెస్ వేస్తాడా అమ్మా చాలా ఊరుకోండి అందరూ వేసుకునే బట్టలు నా రాజాను వేసుకుంటే వాడు గొప్పతనం ఏముంది ఎవ్వరు వేసుకుని రంగురంగు బట్టలు రోజుకొకటి వేసుకుని గుర్రం లాంటి మోటార్ సైకిల్ ఎక్కి కిరీటం లేని కుర్రరాజాలా నా కొడుకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇళ్లలో జనం అందరూ పరిగెత్తుకొచ్చి నోళ్లు వెళ్ళబెట్టుకుని కళ్ళు కుళ్ళ పెట్టుకుని చూడాల్సిందే మరి ఆ కిరీటం వదిలేసావే దాన్ని కూడా పెట్టు ఏం వద్దులేండి ఇప్పటి నుంచే వాడికి ఎందుకు లేనిపోని తలబరువు నువ్వు తిన్నా అన్న నువ్వు తిను అయ్యో 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 ఊసే నాన్న ఊసే ఊసే ఊసేమంటుంటే ఊసే ఊసేమ్మా అయ్యా రంగమ్మ బుద్ధి లేని గాడిద రాళ్ళు సరిగా ఎరవంటే ఏరదు ఎందుకురా ఊసావు అమ్మ ఊసేమంది ఊసేశాను ఎందుకే ఊసేమన్నా ఎందుకేంటండి అంత పెద్ద రాయి కొరికిన చప్పుడైతేను మీకు వినపడలేదా వినపడితే అందుకే ఊసేమన్నాను రాయి కొరికింది వాడు కదా నేను ఇదిగో చూడు మీరా ఇంకా నా కొడుకే ఊనని ఎంత కంగారు పడిపోయాను నువ్వు తిన్నా కాస్త నెయ్యేనా త్వరగా తిను మోటార్ సైకిల్ రెడీగా ఉంది